వరలక్ష్మి బ్రదర్ శుభాకాంక్షలు అండి అందరికీ. ఈరోజు చాలా చాలా బిజీ. నేనైతే ప్రసాదాలు రెడీ చేసేస్తున్నాను. పన్నీలు పులిహోరకి పన్నీర్ చేసేద్దామనని పూర్ణం బూరిలకి ముందైతే పప్పు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఈ పప్పు వాడిపోతే నేను పూర్ణానికి రెడీ చేసేస్తాను. పులిహోరకి అన్నం అయితే రైస్ చేసి పెట్టేసాను. ఇప్పుడు పులిహోరకి చేసేస్తానండి. పొద్దుటే పూజ అయిపోయింది నాకు. మీ ఇంట్లో ఎలా చేసుకుంటున్నారో చెప్పండి ఫ్రెండ్స్. పులిహోర చేస్తాను, ఈరోజు పరమాన్నం చేస్తాను. అది బెల్లం పరమాన్నం అంటే పాలతో చేసే నైవేద్యం, ఆవిడకి చాలా ఇష్టం అన్నమాట. అందుకు నేను ఈరోజు పరమాన్నం చేస్తాను. ఏమేం ప్రసాదాలు చేస్తానో అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. నాకు గోరింత బాగుందా ఫ్రెండ్స్? బాగా పండిందా? నేనైతే ప్రసాదాలు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా పాప అండి, హాయ్ చెప్తుంది చూడండి. హాయ్ చెప్పమ్మా. హాయ్ ఫ్రెండ్స్. అందరికి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మా అమ్మకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా అమ్మకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా అమ్మకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఇవ్వండి, ఒక లైక్ ఇవ్వండి, ఒక లైక్ ఇవ్వండి. మా పిల్లలు ఇన్న చూసారు కదండి, వీళ్ళిద్దరు నా పిల్లలు, ముత్యాలండి, బంగారు నా పిల్లలు. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రైస్ వేసుకున్నాను. కావలసినంత సాల్ట్ ఇందులో వేసుకోండి. తక్కువైనా పర్వాలేదు, ఎక్కువ వేసుకోకండి. నేను నిమ్మరసం కావలసినంత గింజలు లేకుండా చూసుకోవాలి. ఫాస్ట్గా చేసేస్తున్నాను నేను. టైం అయిపోతుంది పులిహోరకి. నైవేద్యం పెట్టే పని కాబట్టి మనం మెంగులు చేయకూడదండి. అమ్మవారికి నైవేద్యం ఎక్కిచ్చేసిన తర్వాత మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం అమ్మవారికి ప్రసాదాలు పెట్టేసేసినాక లాస్ట్లో అన్నీ చూపిస్తాను నీకు. పరమన్నం చేసేసానండి. క్షీరన్నం అంటారు, పరమన్నం అంటారు, పాలన్నం అంటారు. నేను పాలతో చేశాను. బెల్లం వేసి ఇప్పుడు నెయ్యి వేసి కమ్మగా ఈ జీడిపప్పు బాదం పప్పు వేసి అయితే నేను తాలింపు వేసేస్తాను. చూసారా, చూపించమ్మా
ఇంత కమ్మగా ఉంటది పాలన్నము మీకు నచ్చిన ఫ్రెండ్స్ నెయ్యి వేసుకొని గుమగుమలాడుతా ఉంటే సూపర్ ఉంటది ఇది క్షీరన్నము పరమన్నము రెండు ప్రసాదాలు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పూర్ణం బూరెలు చూసారా ఫ్రెండ్స్ నేనైతే పూర్ణం రెడీ చేసి పెట్టేసుకున్నాను చూసారు కదా ఇట్లా మనం ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో చేసి పెట్టేసుకోవచ్చు ఇయాలి టైం లేదండి ఎలా చేయాలి పూర్ణం ఎలా రెడీ చేయాలని చూపించేదానికి అందుకే మొత్తం ఒకటేసారి చేసి చూపించేస్తున్నాను పిండి కూడా నిన్ననే ఉప్పు పెట్టేసుకున్నాను గట్టిగా ఉండాలండి పిండి జారుడుగా ఉంటే బూరే సీదేస్తది గట్టిగా ఉంటే బాగుంటదండి ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం అండి గట్టిగా రుబ్బుకోవాలి గట్టిగా రుబ్బుకుంటే బూర అనేది బా పర్ఫెక్ట్ గా వచ్చేస్తది నూనె కాగలేదు ఇంకా పూర్ణం ఇలా ఉండల కింద చేసుకొని ఈ పిండిలో ఇలా ముంచి గరిటతోనే వేసుకోవచ్చు అలా వేసేసుకోవటమేనండి బూరెలు మా ఆయన చూసారు గుండ్రంగి అంటున్నాడు గుండ్రంగానే వేస్తున్నా అదిగో అవునా అక్క బాగా వస్తున్నాయి చూసారండి మీకు బూరెలు అంటే ఇష్టమేనా బూరు వేసిన వెంటనే గరిట పెట్టకండి సీదేస్తాయి కాసేపు వరకు కదపకోకుండా ఉంటే బూరు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది పూర్ణం బూరెలు బాగా కాలిపోయినండి మా ఆయన తీస్తున్నాడు నాకు ఈరోజు నాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు అండి ఈరోజు మా ఆయన కదా బయటికి పోయి ఇప్పుడు వచ్చినాడండి ఇప్పుడు వచ్చి బూరెలు కెలుపుతున్నాడు పాప అవునా అంట చూసారా పొద్దుట వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చి మళ్ళీ హెల్ప్ చేశాడంటే ఇంకో అంట ఒక్కదాన్ని చేసుకోలేకపోతున్నాను పొద్దుటి నుంచి మళ్ళీ చేస్తాను నీ కూతురు అది చూడు అంట దూరం దూరం కలిసిపోదు దూరం దూరం వేస్తా ఒక వాయి వేసానండి ఫస్ట్ వాయి తీసాను అమ్మవారికి పెడతాను ఎంగిల్ చేయకూడదు కాబట్టి చూసారండి మా ఆయన చెప్పినట్టు ఎంత గుండ్రంగా వచ్చినాయో ఈ పూర్ణం బూరెలకు ఒక స్టోరీ ఉంది తెలుసా ఫ్రెండ్స్ ముందు నైవేద్యం పెట్టొచ్చి చెప్తాను ఆ స్టోరీ బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించేవారంటండి అప్పుడు మన భారతీయుల్ని వంటలుగా చేసుకునేదానికి వంటలు బాగా చేస్తారని మన భారతీయుల్ని వంటలు వంట మనుషులుగా చేస్తారంట అప్పుడు మన వంటవాడు ఈ బూరే ఈ పూర్ణంలో వేసి బూరెలు చేసి పట్టుకెళ్ళి పెడితే ఇందులోకి పూర్ణం లోపలికి ఎట్టెళ్ళింది వంట చేసేవాడికి ఇంకా తెలివి ఉంటే ఇంకా ఇంకెంతమంది ఇంకెంత తెలివి ఉంటుందా అని మన దేశాన్ని వదిలి పారిపోయారంటండి బ్రిటిష్ వాళ్ళు అదండి పూర్ణం కథ అందరూ అంటారు మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్